నమస్కారం, ఏడిబి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న కలెక్టర్ రాజర్షి షా, జిల్లాలో ఉత్సాహంగా సాగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించిన అధికారులు. ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రశాంత జీవనం, సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలన్న మాజీ మంత్రి జోకురామన్న. అర్లీబీ గ్రామంలో ఘనంగా సాగిన అఖండ జ్యోతి కార్యక్రమం, పల్లకి ఊరేగింపులో భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. శ్రావణ మాసం ప్రారంభమైన వేళ భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు, తొలి సోమవారం ప్రత్యేక పూజలు హారతులతో పరమశివుడిని ఆరాధించిన భక్తజనం. పర్యావరణ హితాన్ని కాంక్షించి ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా తొలి రోజైన సోమవారం పుర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొనగా డీఈఓ కార్యాలయ ఆవరణలో అతిథులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ప్రజాస్వామ్యంతోనే విజయవంతంగా పూర్తవుతాయని, ప్రజలు బాధ్యతగా మెలుగుతూ ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా తొలి రోజైన సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పుర అధికారులతో సమావేశం నిర్వహించి 5 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల సరళిపై చర్చించారు. శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కింద ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. యానిమల్ బర్త్ కంట్రోల్కు ప్రత్యేక వెటర్నరీ వైద్యుడిని నియమించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కాలనీలలో అధికారులు ప్రతినిత్యం పర్యటిస్తూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమిషనర్ గారితో డిబిహెచ్ఓ గారితో డిస్కస్ చేయడం జరిగింది. సో వెటర్నరీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సహకారంతో మళ్ళీ ఒక డాక్టర్ మనం చాలా అంటే ఈ ఏజెన్సీ కాకుండా ఒక డాక్టరే మనం కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చులోనే మనం విలువ ఎలా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కమిషనర్ గారు అవి మీరు తొందరగా స్టార్ట్ చేయండి నేను కోరుతున్నాను. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, యానిమల్ కేర్ సెంటర్లో ఉచితంగా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, దీనికి గాను మున్సిపల్పై భారం పడుతోందని, పట్టణ ప్రగతి నిధులు సైతం నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. స్థానికంగా పలు కాలనీలలో గ్రావెల్ వేయడానికి గాను 10 లక్షల రూపాయల నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని చేసుకోవాలనే జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా మరి ఈ 5 రోజుల కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యం చేసి మన హైదరాబాద్ పట్టణాన్ని మరి ఎలాంటి వ్యాధులు రాకుండా నిరోధించుకోవాలని తీసుకున్నట్టు మన అందరి బాధ్యత. అదేవిధంగా మనకు ఎన్ఎల్ కేర్ సెంటర్ అనేది సార్ కలెక్టర్ గారు సార్, అయితే మన కుక్కను పట్టడం జరుగుతుంది, మళ్ళా బయట వదిలేయడం జరుగుతుంది, మళ్ళా తిరిగి రావడం జరుగుతుంది. ఈ ఎన్ఎల్ కేర్ సెంటర్కి మాకు మరి ఫ్రీగా వాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు మరి పశు సంవర్ధక శాఖ వారికి ఒక్కొక్క కుక్కకి దాదాపు 1000 రూపాయలనే ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని ఫ్రీగా అయ్యేటట్టు మరి దాని ద్వారా మనం కుక్కలను నియంత్రించవచ్చు. అదేవిధంగా మాకు సమర్పణ ఇప్పుడు మన ప్రతి నెల పట్టణ ప్రగతిలో నెల నెల సమర్పణ మా మున్సిపాలిటీకి నిధులు వచ్చేది, కానీ గత 8-9 మాసాలుగా నిధులు రాకపోవడం ద్వారా కొద్దిగా
నిధుల సమస్య గురించి కాబట్టి కొద్దిగా గ్రామీణ సంబంధించి ఏదైతే గుంతలపడినటువంటి రోడ్ని మరి మీ నిధుల ద్వారా ఏదైనా ఒక 10 లక్షలు కేటాయించాలని. సమావేశ అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని అతిథులు ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీలో పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని అందరూ ఆమోదించాల్సిందేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేపథ్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. బాధ్యతగా మొక్కలను నాటుతూ వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోవాలా, రాష్ట్రం వనమహోత్సవం పేరు మీద కేంద్రం మాకే నాంపే ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో, అది కేంద్ర ప్రభుత్వ నినాదమైనా రాష్ట్ర ప్రభుత్వ నినాదమైనా చివరికి అల్టిమేట్ గా మానవునికి మంచి చేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఈ చెట్లు నాటే కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలా. ఆదిలాబాద్ పట్టణమే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి పరిసరాలలో చెట్లు నాటేటటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ముందుకెళ్లాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. తలమడుగు మండలం అర్లీబీ గ్రామంలో సోమవారం శబరిమాత ఉత్సవ సమితి గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన పల్లకి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. తలమడుగు మండలం ఆర్లీకే గ్రామంలో శబరిమాత ఉత్సవ సమితి గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పవిత్ర శ్రావణ మాసంలో సోమవారం మొదటి రోజు కావడంతో శబరిమాత పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా గ్రామంలో నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుల్లో భాజా భజంత్రీల నడుమ పల్లకి ఊరేగింపు జరిపారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి జోగురామన్న పల్లకి సేవలో పాల్గొని భక్తులతో కలిసి వేడుకల్లో పాలు పంచుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. భారీ ఎత్తున హాజరైన భక్తులు భజన బృందాల సభ్యులతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు కిరణ్, అబ్దుల్లా, అభిరామ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, గజానన్, సతీష్ రెడ్డి, మల్లేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ భక్తి మార్గం ద్వారానే మానవుడు ముక్తి పొందుతాడని అన్నారు. రాబోయే తరాలకు అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనాన్ని గడపాలని అన్నారు. చాలా సనాతనమైనది పురాతనమైన ధర్మం హిందూ ధర్మం. ఈ అహిందవ ధర్మాన్ని మనకు మనమే రక్షించుకుంటాం. మన ధర్మాన్ని ఇంకా పెంచుకుంటూ ధర్మ రక్షిత రక్షణ చెప్తాం. మన ధర్మాన్ని మనం ఇంకా పెంచుకుంటూ ఇంకో ధర్మంలో ఉన్నటువంటి ఆచారము పద్ధతులను కూడా బాగుపడేటటువంటి తరాలు అర్థమయ్యేటట్టు ఈ భక్తి ద్వారానే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ శబరిమాత ఆశీస్సులతో 24 సంవత్సరాల తర్వాత నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆన్లైన్ యుగంలోనూ గ్రామస్తులు భక్తి ప్రపత్తులతో నెల రోజుల పాటు వేడుకలు జరపడం గొప్ప విషయమన్నారు. ఆశ్రమానికి ఎటువంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. దైవ కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని చెప్పకూడదు వచ్చేస్తుంది. అది మనం అదృష్టంగా భావిస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ముందుగానే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కటి శనిలో
ఇంకా మందిరంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి గ్రామ పెద్దలందరికీ మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ. ఇదిలా ఉంటే అఖండ జ్యోతి కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మ సంస్కృతి విశిష్టతను తెలియజెప్పేలా వేడుకలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, రమేష్ రెడ్డి, వెంకన్న యాదవ్, పోశెట్టి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర శ్రావణ మాసం సోమవారం నుండి ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భోలాశంకరుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు, హారతులతో పరమశివుడిని కొలిచారు. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసం ప్రారంభం కావడం, అందులోనూ తొలి రోజు సోమవారం రావడంతో ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ముఖ్యంగా క్షైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే బారులు తీరిన భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజాది క్రతువులతో భోలాశంకరుడిని ఆరాధించారు. శివలింగాలను బిల్వపత్రంతో పూజించి పాలతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమ శివాయ నామస్మరణతో శైవక్షేత్రాలన్నీ మారుమోగాయి. హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం శివుడికి, వరలక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైనదని, ఈ నెలలో ఎవరైతే పరమేశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తారో వారికి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అందుకు అనుగుణంగానే శివయ్యను ఆరాధించారు. నవగ్రహాలకు పూజలు చేసి దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు. పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకోవడంతో ఆయా ఆలయ ప్రాంగణాలు సందడిగా కనిపించాయి. ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. తల్లిపాలతోనే చిన్నారులకు రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యపరంగా అనేక లాభాలున్నాయని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా రిమ్స్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిపాల ప్రాధాన్యతను తెలియజెప్పేలా మెడికోలు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు తల్లిపాలే అత్యంత శ్రేయస్కరమని, బిడ్డకు పాలిస్తే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా రిమ్స్లో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికోళ్లు తల్లిపాల ప్రాధాన్యతను నాటికల ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలన్న అంశంతో నాటికలు ప్రదర్శించి చైతన్యపరిచారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, మెడికోళ్లు పాల్గొన్నారు. బిడ్డకి తల్లిపాల యొక్క అవసరం గురించి, ప్రాముఖ్యత గురించి, అవగాహన గురించి ఇక్కడ ఒక చిన్న ప్రభుత్వం చేస్తున్నాం. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, తల్లిపాలను బిడ్డలకు అందించడం ద్వారా వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, దీని ద్వారా తల్లి సైతం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. తల్లిపాల ప్రాధాన్యతను తెలియజెప్పేలా మెడికోలు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుందని పేర్కొన్నారు. తల్లిపాల వారసులు మెయిన్ థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్స్. ఈ నవేడస్ ఏమవుతుందంటే, ఎవరైతే ఇప్పుడు పిల్లలు కట్టున్నప్పుడు అమ్మాయిలు కొందరు ఎంప్లాయీ కావడం వల్ల హడావిడిగా ఉద్యోగాలు పోతూ ఉంటారు. సో ఒక్కోసారి వాళ్ళు పిల్లలు పాలు పట్టుతారు. ఒకసారి ఎంప్లాయ్మెంట్ బిజీలో కొంచెం మర్చిపోతున్నారు. కనుక మేము కోరుకునేదంటే మదర్కు అండ్ అదర్ వేరే వాళ్ళకు ఎడ్యుకేట్ చేసిందంటే, ఖచ్చితంగా ఫస్ట్ 6 మంత్ ఖచ్చితంగా పిల్లలకు తల్లి బిడ్డలకు పాలు ఇవ్వాలి. సో దాంట్లో యాక్టివిటీ రోల్ ప్లే ఉంది. కనుక మా పిల్లలు రోల్ ప్లే రెడీ అవుతున్నారు. మీ ఉన్న మదర్లందరూ కోరుకుంటున్నా ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే మన తల్లి పాలు ఇవ్వడం వల్ల కొన్ని మనకు ప్రయోజనాలను, కొన్ని నష్టాలను నివారించడానికి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రతినిధులతో కలిసి ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక టీఎన్జీఓస్ భవన్లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అంతకుముందు కొమరం భీం కాలనీ నుండి ర్యాలీ నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాల్లో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా సునీల్ కుమార్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నూతన సీఐని కలిసి శాలువాలతో సత్కరించారు. పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట నాయకులు పండ్ల శ్రీను, కొండ గణేష్, పందిరి భూమన్న, సంజయ్, యోగేష్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు నూతన సీఐని కలిసి శాలువాలతో సత్కరించారు. సమితి ద్వారా చేపట్టే కార్యక్రమాల తీరును ఆయనకు వివరించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రీ, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, ఉపాధ్యక్షులు రేణికుంట్ల రవీందర్, తోట పరమేశ్వర్, పూసం ఆనంద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో భాగంగా వయోవృద్ధులకు పలు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో ఆయుష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు వృద్ధులకు పలు వైద్య పరీక్షలు జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మెడికల్ ఆఫీసర్ ఫరీదా బేగం, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రీతం రాథోడ్లు వయోవృద్ధులకు అవసరమైన పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది ధారతి, నవీన్ కుమార్, వయోవృద్ధులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆయుష్ తరఫున వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ ఫరీదా బేగం అన్నారు. వీటి ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల్లో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలను విరివిగా చేపట్టారు. తొలి రోజైన సోమవారం పాఠశాలల్లో తెలంగాణ సాంస్కృతిక కళాసారథి బృందాలతో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా వానాకాలంలో వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే బేలా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాసారథి బృంద కళాకారులు విద్యార్థులకు తమ పాటల ద్వారా అవగాహన కల్పించారు. పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అదేవిధంగా పాఠశాలలో కూరగాయల సాగు కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బేలా గ్రామ ప్రత్యేక అధికారి వామన్, ప్రధాన ఉపాధ్యాయుడు కోల నర్సింహులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శంకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండలంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసర వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించినట్లు పేర్కొన్నారు. వారి ఆధ్వర్యంలో పిల్లలకు ఈ హై స్కూల్ 630 మంది పిల్లలు ఉన్నారు. 16 గ్రామ పంచాయతీలు ఈ గ్రామం ఇక్కడ నుండి కవర్ అవుతాయి కాబట్టి పిల్లలకు స్వచ్ఛదనము, పరిశుభ్రత పచ్చదనం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగింది. మరోవైపు తామ్సి మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ప్రచార బ్యానర్పై ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫోటోలు లేవంటూ అధికారులను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. ముఖ్యమైన ప్రజాప్రతినిధుల ఫోటోలు లేని బ్యానర్ లేకుండానే కార్యక్రమాలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ నాయకులను శాంతింపజేసి బ్యానర్ లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామ సభను ఏర్పాటు చేసిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మొక్కులు నాటి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లింగయ్య, డాక్టర్ శ్రావ్యవాణి, ఏపీఎం రవీందర్, ఏపీఓ విజయలతో పాటు అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశాలు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అటు భీంపూర్ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. 5 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ పిలుపునిచ్చారు. అనంతరం పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా పిహెచ్సిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, డాక్టర్ నిఖిల్ రాజ్, ఎంపీఓతో పాటు అంగన్వాడీలు, ఆశాలు, నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను ఆదిత్య కందేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తిరుపల్లిలో ఆదివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.
అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టపాసుల చప్పుళ్ళు, విద్యుత్ దీపాల అలంకరణల నడుమ జన్మదిన వేడుకలు ఘనంగా సాగాయి. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఆదిత్య కందేష్కర్తో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తన పుట్టినరోజున రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సమాజానికి మంచి చేయాలన్న తలంపుతో పెద్ద ఎత్తున యువత శిబిరంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించి రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు కోరారు. ఈ విషయమై సోమవారం అదనపు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. తమ అభ్యర్థులను రాష్ట్రపతికి నివేదిస్తూ ఈ తీర్పును సుప్రీంకోర్టు 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి పునఃపరిశీలన నిమిత్తం పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాశం రాఘవేంద్ర, మేకల మల్లన్న, అశోక్, గంగన్న, రవి, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుభాష్ అన్నారు. ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ సోమవారం ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్రంగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. వెంటనే దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలోని ప్రజాసేవ భవన్లో సోమవారం ఘనంగా జరిపారు. ఆయనను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించిన నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు యువకులు, పార్టీ నేతలు, అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గిమ్మ సంతోష్, జహీర్ రంజాని, కళాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన వాయనాడ్లో వచ్చిన వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వరద బాధితుల సహాయార్థం పట్టణంలోని దుకాణ సముదాయాల గుండా విరాళాల సేకరణ చేపట్టారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది మరణించి వేలాది మంది నిరాశ్రాయులు అయినందున కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. వయనాడ్ వరద బాధితులను ఆదుకునేందుకు గాను సోమవారం పార్టీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని బస్టాండు నుండి ప్రారంభమైన విరాళాల సేకరణ ప్రధాన వీధుల్లోని దుకాణ సముదాయాల గుండా సాగింది. మొత్తం 8,800 రూపాయలను విరాళాల ద్వారా స్వీకరించగా వాటిని వరద బాధితులకు పంపనున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, పూసం సచిన్, బండి దత్తాత్రి, మంజుల, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ వరద బీభత్సంతో వయనాడ్ అతలాకుతలమైందని అన్నారు. పర్యాటక కేంద్రంగా ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతం ఇలాంటి స్థితిలో ఉండడం బాధాకరమన్నారు. ఈ సమయంలో కేరళకు అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని మండిపడ్డారు. వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలోని వయనాడు ప్రాంతంలో వరద బీభత్సంతో దాదాపు ఇప్పటి వరకు 300 చిరుకు మంది చనిపోయారు, వేలాది మంది గల్లంతయ్యారు. అట్లనే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంత జరుగుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వము దాని జాతీయ విపత్తుగా ప్రకటించి జాతీయ విపత్తుల కింద ఆర్థిక సహాయాన్ని చేయకుండా కేరళ ప్రభుత్వాన్ని నిందించే పని పెట్టుకున్న తప్ప అక్కడ ప్రజలకు సహాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేరళ అనేది దేశంలో అంతర్భాగము ఒక రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఇంత విపత్తు జరుగుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడము
బాధాకరము సిగ్గుసేటు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ విపత్తు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో ఉత్సాహంగా సాగిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించిన అధికారులు. ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రశాంత జీవనం, సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలన్న మాజీ మంత్రి జోకురామన్న అర్లీబీ గ్రామంలో ఘనంగా సాగిన అఖండ జ్యోతి కార్యక్రమం, పల్లకి ఊరేగింపులో భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. శ్రావణ మాసం ప్రారంభమైన వేళ భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు, తొలి సోమవారం ప్రత్యేక పూజలు హారతులతో పరమశివుడిని ఆరాధించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.